కార్తీక మాసంలో ఆహారంతో పాటు తీసుకోకూడనివి ఏవి, అంటే ఏవి మనం తినకూడదు అని చెప్తారు. ముఖ్యంగా ఈ కార్తీక మాసానికి వచ్చేసరికి మనకి విశేషంగా చాతుర్మాస్య వ్రతం కూడా నియమం ఉంటుంది. దాదాపుగా సామాన్య మానవులు ఎవరు కూడా చాతుర్మాస్య వ్రతాన్ని చేయటం లేదు. గొప్ప గొప్ప పండితులు, ముఖ్యంగా పెద్ద పండితులు మాత్రమే ఈ యొక్క చాతుర్మాస్య నియమాన్ని పాటిస్తున్నారు. సామాన్య జనానికి కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు నేను చెప్తాను, అవి మీరు ఫాలో అవ్వండి. ఉల్లిపాయ, ఇంగువ, ముల్లంగి, ఆనపకాయ, మునగకాయ, వంకాయ, గుమ్మడికాయ, పుచ్చకాయ, వెలగపండు, సద్ది అన్నము, మినుములు, పెసలు, శనగలు, ఉలవలు, కందులు ఇవన్నీ వాడరాదు. అష్టమి నాడు కొబ్బరి, ఆదివారం నాడు ఉసిరి తినరాదు. వీటన్నిటిని కూడా బీజవ్రతము అని అంటారు. వీటికి సంబంధించినవి కార్తీక మాసంలో తినడం వల్ల శరీరంలో వాతపిత్త కఫములు అనేటువంటి ఏవైతే మనిషికి చాలా ముఖ్యమైనవో ఆ త్రిదోషములు కూడా ఇంబ్యాలెన్స్ అవుతాయి, అంటే ఒకదాన్ని ఒకటి డామినేట్ చేస్తాయి. కాబట్టి కార్తీక మాసంలో ఈ ఆహార పదార్థాలు తినకపోవడమే మంచిది. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏ సందేహాలు ఉన్నా సరే మీరు నేరుగా నన్ను సంప్రదించవచ్చు. మీకు స్క్రీన్ పైన నా ఈమెయిల్ ఐడి కూడా ఉంది, నాకు ఈమెయిల్ పంపించవచ్చు మీ సందేహాలు ఏమైనా ఉంటే. ఇంకా ఎక్కువగా ఇంకేమైనా విషయాలు చెప్పాలి అనుకున్నా మీ సలహాలు సూచనలు మేము పాటిస్తాము. ఇట్లు మీ ప్రదీప్ జోషి, శ్రీమాత్రే నమః.